ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకోవడం జరగాలి అలాగే జరుగుతుంది ఈ రోజు సరే సార్ గెలిచే ప్యానల్ దేనిపైన ఫోకస్ పెట్టాలని కోరుకుంటున్నారు చాలా అది ఓటర్స్ మా తోటి కళాకారులు ఏం కోరుకుంటే అదే శిరోధార్యం అందరికి కూడా తప్ప మేము ఎవరిని ఏది ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగా ఏది దేనికి పెద్దపీట వేస్తారు ఈ రోజు రెండు ప్యానెళ్లకి సంబంధించిన అభ్యర్థుల మేనిఫెస్టో చూసి ఉంటారు మీ అభిప్రాయం ఏంటి మాక్సిమం కళాకారులు ఓటర్లు ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళకే నా సమర్థన నాకు నాకు సపోర్ట్ సో అంతకే నా వ్యక్తిగత నేను చెప్పి ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి నేను సమయత్వం లేదు సార్ ఇంత హీట్ పుట్టించాయి మా ఎలక్షన్స్ ఇక మీద కూడా ఇదే సినారియో కంటిన్యూ అవుతుందంటారా లేదంటే ఇది దీనికే పరిమితం ఇది ఇది ప్రత్యేకమైన సిచ్యువేషన్ గా మనం చూడాలి తప్ప అన్నిసార్లు ఇలా జరుగుతుందని అనుకోవటం లేదు సో ఇలా జరగడం కూడా అంత మంచిది కాదు బట్ అన్ఫార్చునేట్ ఇలాంటి సిచ్యువేషన్ చోటు చేసుకుంది బట్ భవిష్యత్తులో ఇలా లేకుండా చూడడం కోసం అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం సార్ ఓటు వేయకుండా ఉంటున్నటువంటి వాళ్ళకి ఏం చెప్పండి అది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ఇది వాళ్ళ తప్ప వాళ్ళ ప్రోగేటివ్ అది వాళ్ళకి వదిలేయాలి తప్ప అంత అంతరాత్మ షూటింగ్ లో ఉన్న వాళ్ళందరికీ ఏం చెప్తారు అంటే చాలా మంది గతంలో ఓటింగ్ లో పార్టిసిపేట్ చేయలేదు వాళ్ళందరికీ మీ మెసేజ్ ఏంటి సార్ అవకాశం ఉంటే ఓటు వేయకుండా ఎవరు ఉండరండి వాళ్ళు రాలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఈ రోజున జరిగి ఉండొచ్చు దాని గురించి ప్రత్యేకించి నేనేమి ఎలాంటిది చెప్పదలుచు సపోర్ట్ నేను నా అంతరాత్మ ప్రబోధానికి అనుసరించి నేను వేశాను అంతే తప్ప ఎవరు అనేది బయట చెప్పండి ఆయన ఇది సీక్రెట్ బ్యాలెట్ కదా ఓపెన్ బ్యాలెట్ సీక్రెట్ బ్యాలెట్ సీక్రెట్ దట్స్ ఇట్ థాంక్యూ